టార్గెట్ 2019కి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. తన టీమును ఆయన రెడీ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు కీలక పదవి అప్పగించారు. త్వరలో మరికొన్ని మార్పులు చేయబోతున్నారు రాహుల్. 2019 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. ఎలాగైనా ఆ ఎన్నికల్లో తనదైన ముద్ర వేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గట్టిగా భావిస్తున్నారు. అందుకే తన టీంను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోశాధికారి మోతీలాల్ వోరాను కోశాధికారి పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను అహ్మద్ పటేల్ కు అప్పగించారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత తిరిగి ఆ పదవిని నిర్వహించబోతున్నారు అహ్మద్ పటేల్. 1996 నుంచి 2000 వరకు పటేల్ ఏఐసిసి కోశాధికారిగా పనిచేశారు. పటేల్ సోనియా గాంధీకి రాజకీయ సెక్రటరీగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ తెర వెనుక రాజకీయ వ్యూహాల్లో ఆయనది కీలక పాత్ర. పటేల్ ను కోశాధికారిగా నియమించడం వెనుక చాలా కారణాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నిధుల కొరతతో సతమతమవుతోందని సమాచారం. బీజేపీ ఆసియాలోనే అత్యంత ధనిక పార్టీగా మారింది. త్వరలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే సాధారణ ఎన్నికలు ముంచుకొస్తాయి. దీంతో ఖర్చులకు భారీగానే నిధులు సమకూర్చుకోవాలని, పటేల్ అయితే ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించగలరని రాహుల్ భావించినట్లు సమాచారం. మోతీలాల్ వోరాను అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఆనంద్ శర్మను పార్టీ విదేశాంగ విభాగం సెల్ కు చైర్మన్ గా నియమించారు. ఈ ఏడాది జులైలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో కూడా పటేల్ సభ్యుడు. ఇందులో ఇంకా ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, మోతీలాల్ వోరా, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, మన్మోహన్ సింగ్ తదితరులకు చోటు దక్కింది. మొత్తానికి సోనియాకు నమ్మకమైన వారందరినీ రాహుల్ కీలక పదవుల్లో నియమించినట్లయింది.